నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. బెంగళూరు టీచర్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 2024 ఎమ్మెల్సీలో బీజేపీ జేడీఎస్ కూటమి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టన్న అయితే 1506 ఓట్లకు తేడాతో కొంత గెలుపొందారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత సత్తా చాటుకుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ కూటమిగా పోటీ చేశారు. అయితే బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి బీజేపీ హైకమాండ్ జేడీఎస్ కు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీ జేడీఎస్ కూటమి అభ్యర్థిగా అయితే ఏపీ రంగనాథ్ని రంగంలోకి దించింది. సో బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 15,000 పైగా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టన్న ఏదైతే 963 ఓట్లకు సంబంధించి మెజారిటీతో కొంత సచ్చాటు అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత కూడా ఆధక్తాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించారు. చివరకు 1506 ఓట్ల మెజారిటీతో కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్టన్న గెలుపొందినటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరుకు సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పుట్టన్న 4 సార్లు కొంత విధాన పరిషత్కు ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన పరిషత్ సభ్యుడిగా ఉండగానే ఎమ్మెల్సీ పదవికి కొంత బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీజేపీ విధాన పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పుట్టన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల ముందు. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులోని కొంత రాజాజీనగర్ నుంచి నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ కు పోటీకి దింపింది. సో ఆ నియోజకవర్గంలో పుట్టన్నకు సంబంధించి అయితే 50,564 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అయితే ఎస్ సురేష్ కుమార్ చేతిలో కొంత పుట్టన్న ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పుట్టన రాజీనామాతో ఖాళీ అయిన బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తేదీ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పుట్టన మళ్ళీ విధాన పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సో బీజేపీ జేడీఎస్ కలిసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటర్లు ఆ పార్టీని ఆదరించలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలకు ముందు ఇది మా తొలి విజయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఆ ఇలాంటి పొరపాటు లోక్సభ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఆ బీజేపీ జేడీఎస్ నాయకులు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ముందు కొంత కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఊతమిచ్చే విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్య విషయం, అయోధ్య రామమందిర విషయం ఉత్తర భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తుందో కర్ణాటకలో కూడా అదే విధంగా పనిచేసి కొంత మాకు అత్యధిక ఎంపీ స్థానాలు తీసుకువస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ శ్రేణులు కొంత నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హవా ఏ విధంగా కొనసాగుతుందో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అయితే ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికల్లో గెలుపొందడంతో ఇప్పుడు కొంత ఆ యొక్క ఏదైతే అయోధ్య రామ మందిరానికి మార్కుకు సంబంధించి కొంత పని చేయలేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో బీజేపీ ఇలాంటి తప్పిదాలను సవరు చేసుకుని ముందుకెళ్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇదే అవాతో కర్ణాటకలో ముందుకు వెళ్తుందా చూడాల్సిన అంశం ఉంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఒక పక్క దేశంలో మూడవసారి అధికారంలోకి వస్తామని చెప్పుకుంటుంటే కర్ణాటకలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది బీజేపీకి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను హ్యాష్ట్యాగ్.